మాత్రే నమ రావి చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకునుంది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మల్ని కూడా ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయవలసిందేంటి రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగిస్తే శాప దోష కర్మ ఫలితాలనేవి తొలగిపోతాయి పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి దీనికి మీరేం చేయాలంటే రావి చెట్టు ఆకుల్ని తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్ప దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిని తీసుకుని దానిపైన నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపాన్ని వెలిగించండి మంగళవారం జన్మించినవారైతే రెండు దీపాలు బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు శుక్రవారం జన్మించినవారు ఆరు దీపాలు శనివారం జన్మించిన జాతకులైతే తొమ్మిది దీపాలు ఆదివారం జన్మించిన జాతకులైతే పన్నెండు రావి ఆకులపై ప్రమిదల్ని పెట్టి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలాగా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా అమర్చుకొని చక్కగా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని మీకు కలిగిన దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటూ ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం ఆమె అనుగ్రహం పొందాలి అంటే తమలపాకుపై ప్రమిదను పెట్టి దీపం వెలిగిస్తే శుభప్రదం ఇంకా తమలపాకుపై ప్రమిదను పెట్టి ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రావి చెట్టును పూజిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయి ఇంట్లో రావి చెట్టు ఆకు నుంచి దానిపైన దీపాన్ని వెలిగించటం ద్వారా శాప దోష కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి రావి చెట్టుకి అంతటి ఉంది కాబట్టి రావి ఆకుల్ని తీసుకొచ్చి మీ పూజా మందిరంలో ఉంచి దానిపైన ప్రమిద నుంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి ఎటువంటి గ్రహ దోష బాధలున్నా కూడా తొలగిపోతాయి మానసిక అశాంతి తొలగి ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి